బయటపెడితే కుల్లం కుల్లాగా తెలిసిపోద్ది కదా. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. శాంతిప్రసాద్ గారు, మనతో చిన్నప్రెడ్డి గారు ఉన్నారు, ఎస్ఆర్ సిపి నాయకులు. చిన్నప్రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్, ప్యానల్ సభ్యులకు, ప్రైమ్ నైన్ టీవీ వీక్షకులందరూ కూడా నమస్కారం. చెప్పండి బ్రహ్మనాయుడు గారు. రెడ్ బుక్ గురించి భయపడాల్సిన బాధపడాల్సిన పని లేదు, ఎందుకంటే ఇప్పుడు చిన్నప్రెడ్డి గారు, ఆయన మీద ఏం కేసులు లేవు కాబట్టి మీలాంటి వ్యక్తులు భయపడాల్సిన పని లేదు. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో, చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారో, ఇల్లీగల్గా వ్యవహరించారో, వారి మీద మాత్రమే చట్టపరమైన శిక్షలు తీసుకోబడును. వారు మాత్రమే భయపడతారు, రెడ్ బుక్ గురించి పదే పదే వారు మాత్రమే తలుచుకుంటారు, మిగతా వాళ్ళు తలుచుకోవాల్సిన అవసరం కూడా లేదని లోకేష్ గారు ఒక క్లారిఫికేషన్ ఇచ్చేశారు. సో ఇక దాని గురించి మాట్లాడాలండి. ఎవరన్నా తప్పు చేసిన వాడు మాత్రమే ఆ రెడ్ బుక్ గురించి మాట్లాడాలి, మిగతా వాళ్ళకు మాట్లాడేటువంటి అర్హత లేదు. ఒకవేళ మాట్లాడితే వాళ్ళు ఏదో తప్పు చేశారనేటువంటిదే ఇండికేషన్ ఉండబట్టే వాళ్ళు మాట్లాడుతున్నారని ఆయన వివరించారు. బ్రహ్మనాయుడు గారు, మనకి భారతదేశంలో రాజ్యాంగం ఉంది, రాజ్యాంగానికి సంబంధించినటువంటి చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలకు సంబంధించి ఎవరైతే తప్పు చేస్తారో తప్పు చేసిన ప్రతి వాడిని శిక్షించడానికి కావాల్సినటువంటి చట్టాలు ఉన్నాయి. దానికి ఓ రెడ్ బుక్ గ్రీన్ బుక్ ఎల్లో బుక్ అవసరం లేదు. తప్పు చేస్తే ఆటోమేటిక్ గా కేసు పెడతారు, కేసు పెడితే కేసు విచారణ జరుగుతుంది, తప్పు చేస్తే శిక్షలు పడతాయి. దానికి రెడ్ బుక్ అనేది చూపించి భయపెట్టాల్సిన పని ఏముంది? దానికి పెద్ద హోర్డింగ్లు వేసి చూపించాల్సిన పని ఏముంది? ఎందుకని భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారన్న దగ్గరే ఇక్కడ ప్రాబ్లం వస్తా ఉంది. దాన్ని పోనిచ్చి రెడ్ బుక్ అని చెప్పేసి, దానికన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, రెడ్ బుక్ కాదయ్యా, కావాల్సింది రెడ్ బుక్ ఎవడైనా అమలు చేస్తాడు, గుడ్ బుక్ అమలు చేయాలా, గుడ్ బుక్ కు సంబంధించి ఆయన చెప్పేసి వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి. రెడ్ బుక్ మంచికి ఉపయోగపడితే రెడ్ బుక్ ను వాడండి, గుడ్ బుక్ మంచికి ఉపయోగపడుద్ది వాడుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇక్కడ అదే ఏదైతే ట్వీట్ ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్, దాని కింద జనసేన తాడేపల్లిగూడ ఎమ్మెల్యే బుల్సెట్టి శ్రీనివాస్ గారు ఒక కామెంట్ చేశారు, గుడ్ బుక్ మంచిదే కానీ రాసే వాళ్ళు కూడా మంచి వాళ్ళు అయి ఉండాలి అని. దానికి ఏం చెప్తారు? సరే సార్, ఇప్పుడు దానికి మీరు రాస్తే వాళ్ళకి నచ్చుద్ది, పవన్ కళ్యాణ్ గారు రాస్తే నచ్చుద్ది, శాంతి ప్రసాద్ గారు రాస్తే నచ్చుద్ది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరైనా సరే మా గుడ్ బుక్ లో మేము రాయక మా గుడ్ బుక్ లో మేము మీతో రాపిస్తామా? మంచి అనేది మేము ఎత్తుకుంటాం, చెడు అనేది మీరు ఎత్తుకుంటారు. ఇలాంటి దానికి సంబంధించి ఈ రెడ్ బుక్ అను ప్రజలు మీకు ప్రభుత్వాన్ని అప్పచెప్పారు, అది మంచిగా వచ్చిందో చెడ్డగా వచ్చిందో ఆ విశ్లేషణలోకి మనం వెళ్లాల్సిన అవసరం లే. ప్రభుత్వం ఇచ్చారు, అధికారాన్ని ఇచ్చారు, అధికారం ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయండి. లోకేష్ బాబు గారు ఇలా ప్రెస్ మీట్ లో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం అన్నారు, సంతోషం, వెల్కమ్ చేద్దాం. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే ముందు నెలకి 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కింద ఇస్తానన్నది ఇప్పటికీ 3 నెలలు పెండింగ్ అయింది. 3 నెలల పెండింగ్ ఇది ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టండి. దాంట్లో ఎవరెవరైతే అర్హత కలిగి ఉన్నారో ఆ బుక్ రాయండి. ఆ బుక్ లో ఎవరెవరికి చెందాలో 3000 రూపాయల చొప్పున ఇవ్వండి. ఎవరికైతే ఈ వచ్చే నెలలో ఉద్యోగం ఇచ్చారో వాడికి 3000 రూపాయలు ఆపేసి మళ్ళీ మీ పుస్తకంలో కొట్టేసుకోండి. ఇవి సార్ కావాల్సింది, రెడ్ బుక్లు కాదు సార్ కావాల్సింది. ప్రజలకి మంచి చేశామా లిస్ట్ రాసుకో, చేసి మంచి చేశామని చెప్పేసి ప్రజల దగ్గరకు మళ్ళీ వెళ్ళి 10 కాలాల పాటు మీరు ముఖ్యమంత్రిగా ఉండేటటువంటి పరిస్థితిని కల్పించుకోండి సార్. అంతేగాని ఈ రెడ్ బుక్ల తోటి ఎవరిని భయపెట్టాల్సిన పని లేదు, గుడ్ బుక్ తోటి మంచి అవకాశాలు కల్పిద్దాం, యూత్కు మంచి అవకాశాలు కల్పిద్దాం, ఖచ్చితంగా మంచి చేద్దాం. దానికి ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా ఈ గుడ్ బుక్ ని మెయింటైన్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం కాదు, గుడ్ బుక్ అనేది ప్రజల్లో మంచి చేసిన వారందరూ కూడా గుర్తు పెట్టుకొని రకరకాల అవకాశాలను కల్పించేటటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి. రెండో విషయం, మీ ఎమ్మెల్సీ ఎందుకని అట్లా వదిలేస్తా ఉన్నారు? ఎవరిని? మీ పార్టీలో కొంతమంది నాయకుల్ని అలా వదిలేస్తా ఉన్నారు ఎందుకని? ఎట్లా సార్? ఎట్లా అంటే ప్రతిపక్ష నాయకులు తిట్టేయండి, లేకపోతే ఇష్టానుసారంగా మాట్లాడండి. ఇప్పుడు ఒక గౌరవప్రదమైనటువంటి ఒక శాసనమండలి సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి తన కుటుంబ సభ్యులు, భార్య, బిడ్డలు రోజు రోడ్డు మీదకి వచ్చేసి ఏడుస్తూ ఉండే ఆ ఏడు జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోరా సార్? ఎవరి ఫ్యామిలీ విషయం వాళ్ళది. అవునా సార్? ఒకటి సార్, ఇవన్నీ మాట్లాడుకుంటా ఉంటే ప్రతిపక్షంగా మేమున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మాట్లాడాల్సినటువంటి అంశాలు వస్తా ఉన్నాయి. వీటన్నిటికీ నేననేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిది
వ్యక్తిగత విషయంగా వదిలేసేయండి, వీళ్ళయి వ్యక్తిగత విషయాలుగా వదిలేసేసి రాష్ట్రానికి ఏది మంచిది? ఇదిగో కూరగాయల రేట్లు పెరిగినాయి, ఎలా తగ్గించాలన్న దాని మీద డిబేట్ పెట్టండి. సరుకుల రేట్లు పెరిగినాయి, ఎలా తగ్గించాలనేది రేట్లు ఇటు పెట్టండి. ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఎలా ఇప్పించి ప్రజలకు మంచిది? వీటి మీద డిబేట్లు పెడితే మంచిదని నా అభిప్రాయం. చాలా మార్పు వచ్చింది అయితే సార్, చిన్నప్రెడ్డి గారు చాలా మార్పు వచ్చింది అయితే. మందాక వస్తే గానీ మంచిది అంటే మనదైతేనేమో పర్సనల్, పక్కనోడి పక్కన వాళ్ళ వ్యక్తిగత విషయాల్లోకి మనం బహిరంగ సభల్లో ఉండి కూడా మాట్లాడవచ్చు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి కార్లు మార్చినట్టు భార్యను మారుస్తున్నట్టు మనం మాట్లాడవచ్చు, మందైతే వ్యక్తిగతం. సార్ నేను అనేది వీటన్నిటికి చట్టాలు సుప్రీంకోర్టు ఒకళ్ళకొకళ్ళు ఇష్టపడితే అలా ఉండొచ్చు అన్నటువంటి ఇవి కూడా ఉన్నాయి. అందుకని నేను అనేది వాటి పాపం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియలేదు అయితే. ఏమండి మీకు తెలిసినటువంటి ఈ చట్టం గురించి జగన్మోహన్ రెడ్డి గారు తెలియ? జిల్లా ఒకళ్ళు, స్టేట్ ఒకళ్ళు, ఇతర దేశాలకు ఒకళ్ళు ఉండకూడదు అని చెప్పేసి లాస్ట్ టైం డిస్కషన్ లో మనం ఒకసారి మాట్లాడుకున్నాం. దానికన్నిటి కూడా చట్టబద్ధతలు ఉండాలని చెప్పేసి ఉండాలని అనుకున్నాం. వాటి గురించి మాట్లాడటం పెద్ద దాని గురించి చర్చ అవసరం లేదు సార్, అది వదిలేసి మీ నాయకులకి చెప్పండి, మీ ఎమ్మెల్సీ గారికి చెప్పండి. మరి రోడ్డు మీద పడేసి మీడియా ఛానల్లో కూర్చొనేసి పార్టీ పరువు తీయొద్దు, రాష్ట్రం పరువు తీయొద్దు అని మీ నాయకులకి ఎందుకు చెప్పడం లేదు సార్? వ్యక్తిగత విషయాల్లో మేము కలుగ చేసుకోము, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాల్ని వాళ్ళు రోడ్డు మీద దొల్లాడతారో రోడ్డు మీద మాట్లాడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అదేంటి సార్, పాపం మొన్న సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలం గారిని పాపం రచ్చ చేసి రోడ్డు మీదకి లాగి మీ సోషల్ మీడియా ఆయన్ని కంపు చేసింది కదా సార్. ఆయనది కూడా వ్యక్తిగతమేగా, ఆయనది కూడా వ్యక్తిగతం, ఏదో ఆయన పడలేదు, ఆయన పడ్డాడు, ఆయనది వ్యక్తిగతమేగా. మరి ఆయన రోడ్డు మీదకి లాగి ఆయన కంపు చేసి మరి ఆయన్ని ఆయన మీద డిబేట్లు పెట్టి ఆయన మీద చర్చలు జరిపి ఇదిగో టీడీపీ ఎమ్మెల్యేలు చూసారా ఎట్టున్నారో, మహిళల మీద గౌరవం లేదని అంటే వాళ్ళవి మాత్రం వ్యక్తిగతం కాదు, మీ ఎమ్మెల్సీది, మీ ఎమ్మెల్యే, మీ ఎంపీలు వ్యక్తిగతం. సార్ ఒక ఎస్సీ ఎమ్మెల్యే విచారణ లేకుండా ఏకపక్షంగా చేశారు, అది విచారణ చేసి మంచి చెడు తెలిస్తే పోయేది. వాళ్ళ పార్టీ, వాళ్ళ ఎమ్మెల్యే, వాళ్ళ ఇష్టం, మాకు దాని గురించి సంబంధం లేదు. మనం అనేది ఏంటంటే సార్, దువ్వాడ శ్రీనివాస్ గారు మీద ఈమె కంప్లైంట్ చేయలే, ఇప్పుడు ఉన్న ఆమె కంప్లైంట్ చేయలే, భార్య చేసింది కంప్లైంట్, ఆమె భార్య కంప్లైంట్ చేసింది. చట్టం చూసుకుంటా సార్, చట్టం మాట్లాడుతుంది, చట్టం చూసుకుంటుంది, చట్టం శిక్షిస్తుంది. చట్టంలో కనుక అవకాశం ఉండి ఒకవేళ ఉంటే చట్టం దానికి కూడా సమాధానం చెప్తుంది అంటున్నాను. నేను ఏమంటానంటే అందుకనే దాని గురించి మాట్లాడి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడి, లేకపోతే రాష్ట్రంలో ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడి, దాని గురించి మాట్లాడే దానికన్నా కూడా ప్రజలకు ఉపయోగపడేటటువంటి నాలుగు మాటలు మాట్లాడితే వాళ్ళకి ఏదన్నా ఉపయోగం ఉంటుంది. అలాగే సార్ నేను శాంతి ప్రసాద్ గారు ఇందాక మాట్లాడుతూ అది ఇది అని చెప్పేసి మొదలు పెట్టారు, సరే మీరు కట్ చేశారు. నేను అనేది ఏంటంటే ఇవన్నీ దాటుకుంటూ పోతాయి, వాళ్ళు ఒక మాట అంటే వీళ్ళు ఒక మాట అంటారు, వీళ్ళు ఒక మాట అంటే ఇంకొక మాట అంటారు. అందుకని వాటిని ఎంత తక్కువగా మాట్లాడితే వాళ్ళ కుటుంబ వ్యవహారాల కింద వదిలేసి వాళ్ళు ఏదన్నా ఉంటే చట్టపరంగా చూసుకుంటారు. దాన్ని మన చర్చలో మాట్లాడేదానికన్నా కూడా ఇంకేదైనా ఉపయోగపడే మాటలు మాట్లాడాలని నేను కోరుకుంటా ఉన్నాను. అక్కడ చిన్న మాట మా సోదరుడు మాట, చిన్నప్పటి మాట నేను పూర్తిగా స్వాగతిస్తా. వీళ్ళ వైసీపీ అధికార ప్రతినిధి ఎన్నికల ముందు దగ్గర సుమారు సంవత్సరం కింద అనుకుంటా మేడా సాంసరావు గారు ఒక మాట అన్నారు, మా పార్టీ అధికార ప్రతినిధులందరూ సన్నాసులు అండి, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని అనవసరంగా తిట్టి జగన్ రెడ్డి 100 సార్లు తిట్టించుకుంటారు, మా వాళ్ళంత సన్నాసులు అధికార ప్రతినిధులు ఎవరు లేరు అని చెప్పాడు. ఆన్లైన్ మీ ప్రైమ్ లైన్ లో చెప్పాడు. ఇప్పుడు చెన్నపరెడ్డి గారిలో చాలా మార్పు వచ్చింది, కానీ ఈ దువ్వాడనే వ్యక్తి ఉన్నాడు చూసారా, పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి మొదట ప్రస్తావన చేసింది అతను, తర్వాత క్షమాపణ చెప్పింది తనే, మళ్ళీ ఈ రోజు వచ్చి వాగుతుంది తనే. పోని భార్య అయితే నేను అది ఇది అంటే తప్పు, చాలా తప్పు, అది సంస్కారం లేని వ్యక్తి కింద వస్తారే, కానీ అక్కడ జరిగింది ఏంటి, జరుగుతున్నది ఏంటి? అవునండి, ఇంకా పోనీ మనకి ఎందుకు లేండి శాంతి ప్రసాద్ గారు, కాబట్టి చిన్నారెడ్డి గారు ఆ తేడా గమనించండి. అది ఇది అని అంటానికి మళ్ళీ మాట్లాడుకుందాం. ఆమె
పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి ప్రస్తావన చేసింది కాబట్టి మాట్లాడారు. అవసరం లేదు, అగత్యం అంతకన్నా లేదు. గౌరవంగా చర్చించుకుందాం. శ్రీనివాస్ చౌదరి గారు గుడ్ ఈవినింగ్ అండి.